అధికారుల కేరింతలు, హోరెత్తించే సాంస్కృతిక కార్యక్రమాలతో హైదరాబాద్ సిటీలోని హోలీ సంబరాలు కలర్ఫుల్ గా జరుగుతున్నాయి. హోలీ వేడుకల్లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతీ శ్రీలత డాన్సులు వేసి సందడి చేశారు. 2 రోజుల పాటు గ్రాండ్ గా వేడుకలు చేసుకోవడానికి నగరవాసులు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమానందిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునేటటువంటి హోలీ వేడుకలను హైదరాబాద్ నగరంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, కాలనీల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ఇక్కడ ఇటు మహిళలు అయితే పాటలకు స్టెప్పులు వేస్తూ ఈ హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. మరోవైపు మనము ఏబీ స్క్రీన్లో కూడా చూస్తున్నాము, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో ఎంతో ఉత్సాహంగా ఈ హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఇటు రాజకీయ నాయకులు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము మాట్లాడదాము, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ మహిళా దినోత్సవం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రెండింటినీ కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. స్కూల్లో చూడొచ్చు మొత్తం కూడా ప్రస్తుతం అయితే విజువల్లో ఎక్కడ చూసుకున్నా కూడా సంబరాలు అయితే అంబరాలు అంటుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇటు వారి వారి ఇళ్లలో కానివ్వండి, కాలనీస్లో కానివ్వండి, ప్రతి చోట కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, ప్రతి చోట కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మేడం చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. అలాగే రేపు మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మనకి మహిళలకి రేపు కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు సెలవు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మహిళలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈరోజు అసలు ఎంత సంతోషంగా ఉందంటే మా పబ్లిక్లో నేను హోలీ జరుపుకుంటున్నా, చాలా సంతోషకరమైన విషయం. 1-2 సంవత్సరాల నుంచి ఇంత హ్యాపీగా ఎప్పుడూ జరుపుకోలేదు కోవిడ్ వల్ల. ఈసారి మాత్రం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ప్రతి దగ్గరలో కూడా ఇందాకే మా డివిజన్లో కూడా మేము మా జీహెచ్ఎంసీ అధిక వర్కర్స్తో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్లో చూసే 1000 మందిలో ఉన్నారు. చాలా సంతోషకరంగా ఉంది ఇది. అందరికీ హ్యాపీ హోలీ. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందరూ కూడా కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నటువంటి ఈ వేడుకల్లో అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాటి కూడా మనము మాట్లాడదాం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా మనము అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ చెప్పండి ఎలా జరుపుకుంటారు సార్? ప్రతి ఏటా కూడా ఇక్కడ ఇప్పుడు ముషరాబాద్ హోలీ పండుగ అనేది యావత్ దేశంలో ఎంతో ఘనంగా జరుపుకునే ఫెస్టివల్ ఇది. దీనికి కులానికి మతానికి తేడా లేకుండా, వయసుకు కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా జరుపుకునే హోలీ పండుగ. ఈరోజు మీరు చూస్తున్నారు ముషరాబాద్ నియోజకవర్గంలోని ఇందిరా పార్క్ ఏదైతే ఉందో దీనిలో వేలాది మంది వాకర్స్ కానీ ఇక్కడ నివసించే ప్రజలు కూడా చాలా ఘనంగా హోలీ సంబరాల్లో మరి పాలు పంచుకొని కొత్త కొత్త లేటెస్ట్ పాటలకి స్టెప్పులు వేస్తుంది మీరు చూస్తున్నారు చాలా. ఇప్పుడు అదే కాకుండా ఈ కార్యక్రమానికి ఇందాకనే మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు విచ్చేసి మరి ఈ హోలీ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే ఇందిరా పార్క్ని మరి దేశంలోనే అత్యంత బెస్ట్ పార్క్గా మరి మన మంత్రివర్యులు గౌరవనీయులు డైనమిక్ లీడర్ అన్న కేటీఆర్ గారు తీర్చిదిద్దుతున్నారని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఇటు హైదరాబాద్ నగరంలో జరుపుకున్నటువంటి వేడుకల్లో అయితే ఇటు యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో వాడవాడలో కూడా ఈ హోలీ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకవైపు చూసాము ఇటు డీజేలు మైకుల హోరు బ్యాండ్లతో ఎక్కడికక్కడ కూడా ఒక కలర్ఫుల్ వాతావరణంలో కలర్స్ పూసుకుంటూ ఒక సందడి వాతావరణంలో నగరం వ్యాప్తంగా కూడా ఏదైతే హోలీ వేడుకలను జరుపుకుంటారు. సో రేపు కూడా ఇటు సిటీలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిర్వాహకులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారని చెప్పొచ్చు. లక్ష్మీకాంత్ నుమాని ఆంధ్రజ్యోతి హైదరాబాద్.